ఆధిపత్యం అని ఉంటుంది అంటారు కదా, ఆధిపత్యం నేను ఒప్పుకోను. మా ఒక ఇండస్ట్రీ ఇంకో ఇండస్ట్రీ కన్నా ఎక్కువ అంటే ఒప్పుకోను. కానీ పయనియర్స్ మాత్రం మన వాళ్ళు. మసాలా సినిమాలు అంటే మామూలు మసాలాలు తీయలేం మనం. సబ్జెక్టులు తీయమంటే ఈ రకం తీస్తాం. విఆర్ ఆల్వేస్ పయనియర్స్. ఇప్పుడు రీసెంట్ టైంలో ఏ హీరో అంత ఎఫర్ట్ పెట్టాడు మా చలనచిత్ర పరిశ్రమలో? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైంలో నాకు కొందరు ఆర్టిస్టులు అయితే డిస్టర్బ్ చేస్తారు నన్ను. బాలకృష్ణ గారు అది ఏం పిచ్చ మాయన దీంతో సంపాదించే పరిస్థితులు దాంతో అన్ని బసతారాన్ని ఇచ్చేయడం ఏంటి మా ఈయన గారు ఉన్నారు మా అన్నయ్య గారు చిరంజీవి గారు. ఆయన వచ్చేసి అందరికీ క్యాన్సర్ టెస్ట్ ఫ్రీ, అందరికీ ఇది ఫ్రీ ఒక ఆయన చేస్తున్నారు. మహేష్ బాబు గారు అదేంటి మా చిన్నపిల్లలకి ఏంటది? పాలిటిక్స్ అంటే విమర్శలకి పుట్ట, అది ఒక కచరకుండే. అది పవర్ స్టార్కి అర్థం కదా. మొన్న మాట్లాడుతుంటే మా ఓడ ఏమనుకుంటున్నావు అని వచ్చేస్తుంది ఆ ఫీలింగ్. నాకు పాలిటిక్స్కి సంబంధం లేదు, కానీ ఇఫ్ ఐ సీ ఎ మ్యాన్ లైక్ పవర్ స్టార్, ఆయనతో ఒక సినిమా చేశా అజ్ఞాతవాసి, దాని తర్వాత అక్కడ అట్లీస్ట్ ఆయన చూసే అవకాశం దొరికింది. ఇప్పుడు ఓజీ సినిమాలో మళ్ళీ చూస్తే ఏమున్నాడు పోయి బా ఆయన నాకు మనసులో అనిపించే మా ఏ నువ్వు ఉన్నావు మస్తు ఉన్నావు నువ్వు తోపు ఫిక్స్ అయిపో సార్ మీరు తోపు ఉన్నాడు ఏదో ఒకటి ఉంది మా ఆయన నడక ఆయన చిన్న ఏళ్ళు ఇట్లా కానీ సంథింగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఒక వా అని. కానీ దాంతో భయం డబ్బా కొట్టాలనిపి ఎట్లా ఆయనతో సార్ ఇబ్బందులు ఉన్నాయి సార్ కొంచెం చూసుకురా అని ఏదో మనసులో ఉందన్నమాట చెప్పాలనిపిస్తుంది. సో ఆయన ఉన్నారు, నాతో పుష్ప ఫర్ ఎగ్జాంపుల్ ఈయన గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు, ఏంటి మా ట్రాన్స్ఫర్మేషన్లు. సో నాట్ సినిమా కోసం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా వాళ్ళ స్థాయి ఒక మనిషిగా వాళ్ళ స్థాయిని ఆ గొప్ప లెవెల్ని పెంచుకుంటామంటే ఏం చేయమంటావు అలా అంటుండీ. వాళ్ళకి కుటుంబాలు గడిపి ఇన్ని ఉండగా సాధిస్తున్నారు ఏం లేను. వీళ్ళందరూ నాకు ఎగ్జాంపుల్స్. బాలకృష్ణ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, మా అన్నయ్య గారు, చిరంజీవి గారు. ఇప్పుడు మహేష్ బాబు గారు అయితే 2500 మంది పిల్లలకి ఆపరేషన్ అదే అంటారు కదా ఊ లేదా టకటకటకట తీసుకుంటే. అల్లు అర్జున్ గారు ఆయన ఒక సైడ్లో నడుపుతున్నారు, రామచరణ్ గారు నడుపుతున్నారు. కానీ రీసెంట్గా పవర్ స్టార్ గారు ఆయన మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతుందా చెయ్యి అన్ని హీఈస్ నాట్ ట్రైంగ్ టు ఏమంటారు అది ఫ్రీ ఇస్తా ఉత్తరం మాట్లాడట్లా పాయింట్ టు పాయింట్ తీసే ఫైరింగ్ అవతల వ్యక్తి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్, రాజకీయాల గురించి మాట్లాడట్లా. నాకున్న ఆయన గారికి ఉన్న ఫర్ ద లవ్ ఐ హావ్ ఫర్ హిమ్ ఉన్నాడు పోయి అండ్ కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి అంత లేదు మా అక్కడ ఆయన గారికి. ఇవాళ ఇవ్వాలి, సంపాదించాలి, 2 కోట్లు ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి. యూ అండర్స్టాండ్? ఆయన ఇప్పుడు టకటకడక సినిమాలు చేస్తున్నారు ఎందుకు? ఆయన రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఒక సింగిల్ బ్యాంక్ అకౌంట్లో ఈయన కష్టపడి నింపాలి, అక్కడి నుంచి అందరికీ వెళ్ళాలి. ఎక్స్ట్రాడినరీ అది కాకుండా దేని అంటారు పవర్ స్టార్ ఎక్స్ట్రాడినరీ, ఇది ఆఫ్టర్ ఆల్ ఆర్డినరీ. ఐ ఫ్యాక్ట్ వీ షోంట్ హ్యావ్ టు హెజిటేట్. నన్ను కించపరచుకోవట్లా. ఆయనలో ఇంత కావాలి కదా, మహేష్ బాబు గారు ఇంత కావాలి కదా, నేను అవ్వలేకపోతున్నా. అది ఏట్రా అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉండి వాళ్ళు సాధించేస్తున్నారు మనకు లేదు కదా అని. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Please download the app now. Download the app now.